किंग्स हॉस्पिटल सिकिंद्राबाद सुखी भव को तिरिगी स्वागतम। पाइल्स नी एला निवारिंचुकोवाली, नित्यं तगिनंत पीचु पदार्थालनु तीसुकोवडं, साध्यमैनंत एक्कुव मोत्तंलो नीळ्लनु तागुतू उंटे पाइल्स नु निवारिंचुकोवच्चा, रोजुवारी आहारं जीवनशैलिलो इंका एलांटि जाग्रत्तलु तीसुकोवाली मोदलैन विवरालु गुरिंचि इप्पुडु तेलुसुकुंदां। పైల్స్ ముదురుతున్న కొద్దీ పెను ముప్పుగా పరిణమిస్తాయి। పైల్స్ తో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది। పైల్స్ కి ప్రధాన కారణం మలబద్ధకమే కాబట్టి ముందుగా విరేచనం సాఫీగా జరిగేలా రోజువారీ ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి। మలబద్ధకాన్ని తగ్గించే పీచు పదార్థం ఆకుకూరల్ని ప్రతినిత్యం తప్పనిసరిగా తీసుకోవాలి। పళ్ళు పళ్ళ రసాల్ని తరచుగా తీసుకోవాలి। రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్ళను తాగుతుండాలి। పైల్స్ రాకుండా ఉండడానికి మళ్ళీ ఈ ఆహార అలవాట్లలోనే మార్పులు చేసుకోవాలి। ఆకుకూరలు కాయగూరలు పళ్ళు ఇలాంటివి తినటం, నీళ్ళు ఎక్కువగా తాగటం, తర్వాత మన వాళ్ళకి ఫ్రీ మోషన్ కాలేదు అనేటువంటిది ఒక సైకలాజికల్ ఇష్యూ అది। అందుకని చెప్పి ఏదో రకంగా ఫ్రీ మోషన్ రావాలి అని దాన్ని స్ట్రైనింగ్ చేస్తా, దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు। ఆ చేయటం వల్ల అక్కడ ప్రెషర్ పెరిగి ఈ పైల్స్ పెరగడానికి అవకాశం ఎక్కువ। అందువల్ల ఫ్రీ మోషన్ వచ్చేలాగా ఆహార అలవాట్లతోనూ అవసరమైతే మందులు, మోషన్ అవడానికి లాక్సిటివ్స్ అంటాం, రకరకాల లాక్సిటివ్స్ ఉన్నాయి, అది అవసరాన్ని బట్టి ఆ లాక్సిటివ్స్ని వాడుకుని మోషన్ ఫ్రీగా వచ్చేలా చూసుకుంటే ఈ పైల్స్ రాకుండా ఉండటానికి అవకాశం ఉంది। పైల్స్ బాగా ముదిరిపోయినప్పుడు సర్జరీకి వెళ్ళటం ఒక్కటే మన ముందున్న పరిష్కారం। అయితే పైల్స్ కి ఆపరేషన్ చేయించుకుంటే మల విసర్జనపై పట్టు కోల్పోతామనే భయం చాలా మందిలో ఉంటుంది। నిజానికి ఇది ఒట్టి అపోహ మాత్రమే। ప్రత్యేక ద్రవాన్ని మొలల్లోకి ఎక్కించటం ద్వారా అవి ముడుచుకుపోయేలా చేయటం వల్ల పైల్స్ ని చాలా తేలికగా తొలగించుకోవచ్చు। మొలల చుట్టూ రబ్బరు బ్యాండ్లను బిగించే బ్యాండింగ్ మెథడ్, హెమరాయిడెక్టమీ వంటి సర్జరీల సాయంతో ఇప్పుడు పైల్స్ ని చాలా తేలికగా తొలగించుకోవచ్చు। పైల్స్ కి అన్నిటికన్నా ముఖ్యం మన ఆహార అలవాట్లు మార్చుకుని ఈ మోషన్ ఫ్రీగా వెళ్ళేలా చూసుకోవటం, ఈ ఎక్సెసివ్ స్ట్రైనింగ్ అంటాం, ఇంకా మోషన్ ఇంకా రావాలి, ఇంకా లోపల ఏదో ఉంది అని ఇంకా ఆ ప్రెషర్ పెడతా ఉంటే దానివల్ల ఈ పైల్స్ సైజ్ పెరుగుతాయి, అక్కడ రక్తనాళాల్లో ప్రెషర్ పెరగటం వలన బ్లీడింగ్ కూడా ఎక్కువ అవుతుంది। వీటికి డాక్టర్ ఇచ్చే వైద్యం కన్నా కూడా ముందు మన ఆహార అలవాట్లో మార్పులు చేసుకుని హై ఫైబర్ డైట్ అంటాం, ఈ కొంచెం ఈ పీచు ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు, ఆకుకూరలు కాయగూరలు ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకుని నీళ్ళు అది బాగా తాగి మోషన్ ఫ్రీగా వచ్చేలా చేసుకోవటం అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది। ఇవన్నీ చేసినా కానీ ఇంకా ఇబ్బందిగా ఉంది అంటే కనుక ఈ మోషన్ ఫ్రీగా వెళ్ళటం కోసం మందులు ఉన్నాయి। తర్వాత కింద మోషన్ వెళ్ళే దారి దగ్గర రాసుకోవటం కోసం క్రీములు ఉంటాయి, అవి పైల్స్ సైజ్ అది తగ్గించి ఆ పైల్స్లో ఉన్న రక్తనాళాలు ఏదైతే వాపు ఏదైతే ఉందో ఆ వాపు తగ్గేలా చేసి ఆ బ్లీడింగ్ తగ్గేలా చేస్తాయి। ఈ ఎర్లీ స్టేజెస్లో అంటే స్టేజ్ 1 కొంతవరకు స్టేజ్ 2లో కూడా ఇవి చేస్తే సరిపోతుంది, ఇంకా వేరే వైద్యం ఏం అక్కర్లేదు। స్టేజ్ 2 కానీ స్టేజ్ 3 కానీ ఉన్నప్పుడు దానికి ఆ పైల్స్కి ఇంజెక్షన్ కానీ లేదంటే చిన్న రబ్బర్ బ్యాండ్స్ లాంటివి వేస్తాము, అవి వేస్తే చాలా వరకు అది కంట్రోల్ అవుతుంది। స్టేజ్ 3కి స్టేజ్ 4కి ఆపరేషన్ అవసరం అవుతుంది। ఈ ఆపరేషన్ కూడా ఓపెన్ టెక్నిక్, ఇంతకుముందు పాత పద్ధతిలో కట్ చేసి తీసేయటం ఒక పద్ధతి, రెండోది స్టేపుల్డ్ హెమరాయిడెక్టమీ అంటాం। స్టేపుల్డ్ హెమరాయిడెక్టమీ అంటే ఒక మెకానికల్ డివైస్, అది స్టేప్లరు, అది పైల్స్ని కట్ చేసి తీసేస్తుంది। దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆ నొప్పి తక్కువగా ఉంటుంది, మామూలుగా చేసే కన్వెన్షనల్ హెమరాయిడెక్టమీ కన్నా కూడా ఈ స్టేపుల్డ్ హెమరాయిడెక్టమీతో నొప్పి కొంచెం తక్కువగా ఉంటుంది। కాకపోతే ఈ స్టేపుల్డ్ హెమరాయిడెక్టమీ అనేది అందరికీ సూటబుల్ కాదు, గ్రేడ్ 2 గ్రేడ్ 3 వాళ్ళకే అది సూటబుల్, గ్రేడ్ 4 వాళ్ళకి ఈ ఓపెన్ హెమరాయిడెక్టమీ అయితేనే మంచిది। పైల్స్కి ఆపరేషన్ను మరీ చిన్న వయసులో చేయించుకోవడం మంచిది కాదు, ఎందుకంటే ముఖ్యంగా 40 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకి ఈ పైల్స్ ఆపరేషన్ అది చేయటం అంత మంచిది కాదు, ఎందుకంటే ఈ పైల్స్కి ముఖ్యమైన వైద్యం ఆహార అలవాట్లు మార్చుకోవటం, తర్వాత ఈ
మలబద్ధకం లేకుండా చూసుకోవటం అవి లేకుండా పైల్స్ కి ఆపరేషన్ చేసేస్తే వేళ్ళల్లో మళ్ళీ ఆ మలబద్ధకం గాని ఆ స్ట్రెయినింగ్ కంటిన్యూ అయితే మళ్ళీ పైల్స్ పెరగడానికి అవకాశం ఉంది అందువల్ల వీలైనంత వరకు మరీ తప్పనిసరి పరిస్థితులు అయితే తప్పితే 40 ఏళ్ల లోపు పైల్స్ కి ఆపరేషన్ చేయించుకోకుండా ఉంటేనే మంచిది కొంతమందికి కాన్స్టిపేషన్ అంటారు అంటే మలబద్ధకం వల్ల వీళ్ళకి వస్తూ ఉంటుంది మలబద్ధకం అంటే కొంతమందికి ఈ ఫైబర్ డైట్ పీచు పదార్థాలు చాలా తక్కువగా తీసుకుంటుండడం వలన మలబద్ధకం ఏర్పడి వాళ్ళకి మోషన్ రాకున్నా గానీ బాత్రూమ్ వెళ్లి ప్యాన్ మీద కూర్చొని అలా స్ట్రెయిన్ చేస్తుంటారు దీని వల్ల ఈ యానల్ కుషన్స్ మీద కాన్స్టెంట్ గా ప్రెజర్ పడి అవి ఉబ్బిపోతూ ఉంటాయి సో అది ఒక కారణము రెండో కారణం ఏంటంటే ఈ మన భారతదేశంలో ఎక్స్ట్రా హెపాటిక్ పోర్ట్ వెయిన్ అబ్స్ట్రక్షన్ అంటాం అంటే లివర్ కింద ఉండే రక్తనాళం ఒకటి బ్లాక్ అయినప్పుడు కానీ ఇలాంటి పైల్స్ అనేవి వస్తూ ఉంటాయి అవి కొంచెం అరుదు మూడో కారణం ఏంటంటే ఈ ఏదైనా కానీ ఒక్కొక్కసారి ఈ పెద్ద ప్రేగులో క్యాన్సర్స్ ఉన్నప్పుడు కానీ ద ఫస్ట్ ప్రజెంటేషన్ వచ్చేసి పైల్స్ లాగే వస్తూ ఉంటుంది చాలా కాలం ఈ పైల్స్ ఉంటే అక్కడ ఏమవుతుందంటే ఇరిటేషన్ వస్తూ ఉంటుంది అంటే మ్యూకస్ డిశ్చార్జ్ అనమాట మ్యూకస్ ఎక్కువగా సెక్రెట్ అయ్యి మ్యూకస్ బయటకు వచ్చేసి మలం చుట్టూ ఇన్ఫెక్షన్ వచ్చి దురద ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఒకటి రెండోది ఏంటంటే క్రానిక్ బ్లడ్ లాస్ వల్ల చాలా కాలం రక్తం పోవటం వల్ల బాడీలో హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కొంతమంది పేషెంట్స్ చాలా లేటుగా వస్తుంటారు వాళ్ళ హిమోగ్లోబిన్ 5, 6, 4 అయినప్పుడు వస్తుంటుంది సో అది మంచిది కాదు ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ అనేది బాడీలో తగ్గిపోతుంటుంది కాబట్టి మిగతా అవయవాలు కానీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి దీనివల్ల ఇప్పుడైతే ఈ పైల్స్లో దాంట్లో బ్లడ్ క్లాట్ వస్తుంది ఈ బ్లడ్ క్లాట్ని థ్రాంబోస్డ్ పైల్స్ అని అంటారు ఇది చాలా పెయిన్ఫుల్ కండిషను ఇది ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అవసరపడుతుంటుంది ఒకసారి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొంతమందిలో తిరిగి పైల్స్ కనిపిస్తుంటాయి పైల్స్ని నివారించుకోవడానికి రోజువారీ ఆహారంలో పీచు పదార్థాలని ఆకుకూరల్ని ఒక భాగంగా చేసుకోవాలి రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతుండాలి పళ్ళు పళ్ళ రసాల్ని తరచుగా తీసుకోవాలి ప్రతినిత్యం శరీరానికి చాలినంత శ్రమను కల్పించాలి మల విసర్జన కోసమని గట్టిగా ముక్కకూడదు మల విసర్జనను పదే పదే వాయిదా వేయకూడదు ఈ జాగ్రత్తలు మొలల్ని చాలా వరకు నివారిస్తాయి వరల్డ్ పైల్స్ డే సందర్భంగా వేధించే మొలలకు కారణాలు చికిత్స నివారణ మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూసాం కదా తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం మీ ఆరోగ్య సమస్యల్ని ఈ రోజే మాకు రాయండి మా డాక్టర్లు మీకు తగిన సలహాలు సూచనలు ఇస్తారు మా చిరునామా సుఖీభవ ఈటీవీ 2 రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512 లేదా సుఖీభవ@ఈటీవీ.co.in కు మెయిల్ కూడా చేయొచ్చు